హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మార్నింగ్ అయితే టిఫిన్ ఏం చేయట్లేదు అనమాట టీ అంతే ఇంకా టిఫిన్ అయితే చేయట్లేదు అని చెప్పేసి ఇంకా మిల్క్ షేక్ చేద్దామని చెప్పేసి ఇంకా మా పాపకి నాకి మా బాబుకి ముగ్గురికి ఒక గ్లాస్ పాలు పోసాను ఒక గ్లాస్ అయితే వాటర్ పోసాను అనమాట ఇంకా కస్టర్డ్ పౌడర్ అయితే ఇంట్లో వేసుకొని మనము బాదము కిస్మిస్లు అవన్నీ ఉంటే మంచిగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది అనమాట ఇంకా లేకపోతే మామూలుగా కస్టర్డ్ పౌడర్ వేసుకొని చి కొన్ని బాదం ముక్కలు ఉన్నా సరే అవి వేసుకుంటే టేస్ట్ వచ్చేస్తుంది ఇంకా చక్కెర వేయకుండా ఖర్జూర వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇంకా నేనైతే చక్కెర వేసుకున్నాను అనమాట అయితే ఇంకా కొన్ని పాలల్లో వేడి పాలల్లో ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ ఒక స్పూన్ తీసుకొని అందులో కలుపుకోవాలన్నమాట ఈ పాలల్లో ఒక స్పూన్ తీసుకొని కలుపుకోవాలి ఇలా కలిపి మనం పక్కకు పెట్టేసుకోవాలి ఆ లోపు మనం సబ్జా గింజల్ని కూడా నానబెట్టి పెట్టుకుంటే మనకు తొందరగా అయిపోద్ది అనమాట ఇప్పుడు నేను ముగ్గురు చేస్తున్నాను కాబట్టి ఒక రెండు టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకున్నాను అలాగే పాలల్లో వేడి పాలల్లోనే ఇది కలిపితే మంచిగా ఉండలు ఉండలు లేకుండా కలిపి పక్కకు పెట్టేసుకోవాలి చూడండి ఇలా ఉంటుంది కస్టర్డ్ పౌడర్ ఇందులో ఫ్రూట్స్ గీనా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఫ్రూట్స్ ఉంటాయి అయితే గ్రేప్స్ ఇంకా దానిమ్మ గింజలు ఇంకా ఏ ఫ్రూట్స్ ఉన్నా సరే అవి వేసుకున్నాం అనుకో సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది అన్నమాట కొద్దిసేపు మనము ఈ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసి కొంచెం చల్లగా అయినాక తాగేస్తే సూపర్గా ఉంటుంది ఇంకే టిఫిన్ అవసరం లేదు అంత పొద్దున్నే మంచిగా ఇలా చేసుకొని తాగే చేయొచ్చు అనమాట ఆ తర్వాత సబ్జా గింజలు ఒక బౌల్లోకి నానబెట్టుకుంటున్నాను ఒక అర టీ స్పూన్ సబ్జా గింజలు వేసుకుంటే సరిపోద్ది అనమాట అందరికీ వచ్చేస్తాయి ఆ వాటర్ వేసేసి ఒక పది నిమిషాలు మనం పక్కకు పెట్టేసుకున్నామంటే ఏవైతే మంచిగా నానేసి ఉంటాయన్నమాట ఇంకా పొద్దున్నే లెమన్ వాటర్ తాగినప్పుడు కూడా ఈ సబ్జా గింజలు వేసుకొని నేను తాగేస్తాను ఇంకా ఒకవేళ అందులో మిగిలిననుకో ఇందులో వేసుకోవచ్చు కస్టర్డ్ పౌర్కి ఇంకా అందులో మిగిలిపోతే మాత్రం మళ్ళీ సపరేట్గా మళ్ళీ ఒక పది నిమిషాల ముందైతే ఈ సబ్జా గింజల్ని నానేసుకున్నాను చూడండి అవి నానబెడుతుంటేనే మనకు ఆల్రెడీ ఉబ్బుతూనే ఉన్నాయి చూసారు కదా ఈ సబ్జా గింజలు తాగడం వల్ల మనకి కూల్గా ఉంటుంది బాడీ మొత్తము అందుకోసమే నేనైతే ఎక్కువగా ఒక అర టీ స్పూన్ రోజు నానబెట్టుకొని తాగేస్తాను అనమాట ఇంకా ఆ లోపయితే పాలు మనం కాగబెట్టుకుంటున్నాం కదా అవి అయితే కాగి ఉన్నాయన్నమాట ఇలా మసులుతున్నప్పుడు మనము ఈ కస్టర్డ్ పౌడర్ని కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని ఇందులో వేసేసి మంచిగా కలుపుకోవాలన్నమాట అలా కలుపుకుంటుంటే ఈ పాలనేది చిక్కబడుతుంటాయి ఇలా చిక్కబడ్డప్పుడు కొద్దిసేపు సిమ్లో పెట్టి కొద్దిగా చిక్కబడంగానే దాన్ని దింపేసుకుంటే మనకు మంచిగా రెడీ అయిపోద్ది అనమాట అలా రెడీ అయిన దాన్ని కొంచెం సల్లార దాకా కొద్దిసేపు మనం పక్కకు పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇంకా అందులోకి మంచిగా బాదం కట్ చేసుకొని అలాగే కొన్ని కిస్మిస్లు అలాగే ఇంకా జీడిపప్పు ఇంకా మన దగ్గర దానిమ్మ గింజలు ఉంటాయి అవి ఇంకేమైనా ఫ్రూట్స్ ఉన్నాయనుకో అవి ఇట్లా వేసుకొని బనాన గిన్నె వేసుకొని కూడా ఇందులో తినేయచ్చు బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడైతే నేను ఫ్రిడ్జ్లో అయితే ఒక అర్ధ గంట సేపు అయితే పెట్టాను అనమాట డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పావుగంట సేపు అయితే సరిపోద్ది నేను ఫ్రిడ్జ్లో ఒక పావు గంట సేపు పెట్టాను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి గంట సేపులో నాకు గడ్డ కట్టేసింది ఇంకా చూడండి ఆ గడ్డ ఎట్లుందో ఇప్పుడైతే గ్లాస్లో పోసేసుకొని ఆ పైననైతే ఇప్పుడు మనం నానబెట్టుకున్న సబ్జా గింజలు అలాగే కొంచెం సన్నగా తరిగిన బాదం అలాగే జీడిపప్పు ఇవన్నీ అయితే వేసుకుంటాను ఇంకా పొద్దున్నే ఇలా తాగడం వల్ల కొంచెం ఎనర్జీగా కూడా ఉంటుంది మనకి ఇంకా తాగడం వల్ల కూడా కొంచెం ఆకలి కూడా వేయదనమాట ఇంకా ట్వెల్వ్ థర్టీ వన్ వరకు లంచ్ అయితే ప్రిపేర్ చేసుకుంటానని చెప్పేసి ఇదైతే మార్నింగ్ ఎయిట్ వరకు అయితే ఇదైతే తాగేసారనమాట పొద్దు పొద్దున్నే వేడి వాటర్ కొంచెం తాగిన తర్వాత టీ తాగేసి ఇంకా గంట రెండు గంటలకైతే ఇది అయితే తాగేస్తాను అనమాట ఇంకా తర్వాత మా పాప గిన ఆమె తాగుతుందని చెప్పేసి ఒక గ్లాస్లో పెట్టాను ఇంకా నాకైతే ఒక గ్లాసు ఆ తర్వాత ఇంకా చపాతీ ఏమని చెప్పేసి అన్నారు లంచ్లోకి చపాతీ అండ్ రైస్ ఏమని చెప్పేసి అన్నారనమాట మా ఇంట్లో అందుకోసమే చపాతి కూడా మడత చపాతి చేయి అట్లయితే బాగుంటుందని చెప్పేసి ఇంకా చపాతి చేయడానికైతే పిండి కలిపి పెట్టుకున్నాను ఇంకా టీవీ చూసుకుంటూ ఇక్కడనే చేస్తున్నాను కిచెన్ రూమ్లో అయితే అనమాట అక్కడైతే ఇంకా నేను ఈడ చేస్తే మా పాపనన్న మా బాబన్న అన్న ఎవరైనా ఒకరు కాలుస్తారని చెప్పేసి ఇంకా నేనైతే చేసి ఇక్కడైతే ఇస్తున్నాను ప్లేట్లో ఇస్తే వాళ్ళు తీసుకెళ్ళి కాలుస్తారనమాట ఇప్పుడైతే చపాతి చేయడం కోసం మడత చపాతి కోసం అయితే పిండిని అయితే ఇట్లా ఫస్ట్ అయితే పెద్దగా ఇట్లా అయితే చేస్తానన్నమాట ఆ తర్వాత దానిపైన మనము కొంచెం పిండి వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి అలా వేసుకొని దాన్ని మంచిగా నాలుగు మూలల మడత పెట్టేసి ఇట్లా మడత చపాతి చేస్తే మనము ఇప్పుడు అది తింటాం కదా ఎగ్ పప్పు ఎగ్ పప్పు తింటే ఎలా వస్తుందో పాపడం లాగా మంచిగా అలా వస్తుంది చాలా బాగుంటుంది ఇట్లా చేస్తే మాత్రం ఇట్లా ఎప్పటికీ చేయాలంటే చాలా టైం పడుతుంది మామూలుగా చెప్పదయితే నేను తొందర తొందరగా చేసేస్తాను ఇది ఇంకెక్కువ టైం ఉందంటే ఇలా నేను చేస్తాను కానీ ఇంకా మామూలు రోజులలో అయితే అసలు చేయను ఇంకా నిన్న సండే అని చెప్పేసి ఇలా చేశాను అనమాట ఫస్ట్ అయితే కొంచెం పిండి పోసాను చూడండి ఇలా పిండి పోసేసి దానిపై నుంచి కొంచెం మళ్ళీ ఆయిల్ విరదీసాను ఆ తర్వాత మళ్ళీ కొంచెం లైట్గా పిండి చల్లుకోవచ్చు చల్లుకొని మళ్ళీ ఇట్లా నాలుగు మూడలు మడత పెట్టేసుకోవాలి ఇప్పుడు చపాతి చేయాలి మనము ఎగ్ పప్పు తింటే ఎన్ని పొరలు పొరలుగా వచ్చి ఎంత టేస్టీగా ఉంటాయో చపాతి అంత బాగా వచ్చేస్తుంది అనమాట ఇంకా ఎప్పటికి చేయాలంటే మాత్రం చాలా టైం పడుతుంది ఇంకా ఇంట్లో నలుగురు ఉంటే మనిషి రెండు చేయాలంటే పది కావాలి కనీసం గంట టైం అన్న పడుతుంది అనమాట ఇలా చేయాలంటే ఇంకా మామూలు చపాతీలు అయితే ఒక అర్ధ గంట సేపట్లో చేయవచ్చు ఇంకా నేను సండే రోజు ఇలా చేశాను అనమాట ఆ తర్వాత చికెన్ కర్రీ కోసం ఆనియన్స్ గినైతే మా పిల్లల్ని కట్ చేయమని చెప్పేసాను వాళ్ళు కట్ చేసి పెడుతున్నారు రైస్ అయితే కడిగి పెట్టుకున్నాను అనమాట ఇంకొకటి అయితే చేసి పెట్టాను అలాగే అన్నీ చేసిన తర్వాత కాల్స్తాను అంటున్నారు అయితే నేను ఎప్పటికప్పుడే కాల్ చేసేయండి అని చెప్పేసి ఇంకా ఒకటి కాగానే ఇంకొకటి కూడా చేసి రెడీగా పెట్టేస్తున్నాను వెంబడే కాల్ చేయండి ఇంకా టిఫిన్ అయితే అయిపోతుంది రైస్లోకి అలాగే ఈ చపాతి రెండు తొందరగా అయిపోతుంది తొందరగా చేయండి అని చెప్పేసి అంటున్నాను అనమాట అందుకోసమే వాళ్ళు ఇక కాలుస్తానని చెప్పేసి అది ఒక కాగానే కాలుస్తానని చెప్పేసి వెళ్తున్నారు మా పిల్లలైతే ఇంకా ఆ తర్వాత చికెన్ తీసుకొచ్చారనమాట ఇంకా చికెన్లోకి కొంచెం అలమిల్లుడి పేస్ట్ అప్పుడప్పుడే రెడీ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి అదిగిన నేను చేసుకుంటున్నాను అనమాట అలమిల్లుడి పేస్ట్ అలాగే కొంచెం మసాలా కూడా రెడీ చేసుకున్నాను చికెన్లోకి ఇవన్నీ రెడీ చేసుకునేసరికి ఈ చపాతీలు అయితే రెడీ అయిపోతాయి ఇంకా తర్వాత కాల్చుకోవచ్చు అని చెప్పేసి ఇవైతే మళ్ళీ ఇంకొకటి అయితే చేసేస్తున్నాను ఆ తర్వాత మనం కాల్చేటప్పుడు చూపిస్తాను మనం ఎట్లా కాల్చాలంటే స్టవ్ పైన వేసిన తర్వాత ఎమ్మట ఆయిల్ పెట్టకూడదు కొంచెం కాలి మళ్ళీ రివర్స్ వేసిన తర్వాత మనం వచ్చే ఆయిల్ పెట్టేస్తే మంచిగా పొంగుతూ ఇట్లా కరకరలాడుతూ వస్తుంది అనమాట చపాతీ అయితే బాగుంటుంది అసలు ఇట్లా చేస్తే ఇంకా ఎప్పటికి ఇట్లా చేయాలంటే సూపర్గా ఉంటాయి చపాతీలు టైం ఉంటే మాత్రం ఇట్లా చేయడమే బెటర్ బాగుంటాయి తిన్నా ఒకటి తిన్నా కానీ బాగుంటుంది అనమాట ఇప్పుడైతే చూడండి నేను తిరిగేసిన తర్వాత ఆయిల్ పెడుతున్నాను చూసారు కదా ఫస్ట్ అయితే ఒక సైడ్ అయితే గాలనిచ్చాను ఆ తర్వాత తిరిగేసిన తర్వాత పొంగుతాను అనమాట మనకు చపాతి ఆ పొంగిన తర్వాత ఇప్పుడు కొంచెం ఆయిల్ రుద్దేసుకోవాలి పైన ఆ తర్వాత ఇంకో సైడ్ కూడా అలాగే ఆయిల్ పెట్టేసుకోవాలి చూడండి ఇలా నెయ్యి ఉంటే నెయ్యి పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది మంచి టేస్ట్ తోటి గుమ్మ గుమ్మలు చాలా బాగుంటుంది అట్లా అయితే ఇప్పుడైతే చపాతి అయితే కాల్చేసాను ఇంకోటి కూడా అలాగే కాల్చుకుంటున్నాను అనమాట ఇంకా వెనకాల ఒకటి ఈ పని పొద్దున ఈ పని మనం స్టార్ట్ చేసినామంటే పది గంటల నుండి ఇంకా లంచ్ టైం వరకు అయితే ఇవైతే చికెన్ అయిద్ది అలాగే రైస్ అయింది చపాతయిద్ది అని చెప్పేసి ఇంకా ఇదైతే చేసి పెట్టాను ఇంకా తర్వాత నేనైతే దావాత్కి వెళ్ళాలని చెప్పేసి ఇంకా రైస్ దెబ్బ దెబ్బ స్టవ్ పైన పెట్టేసి ఆ తర్వాత కర్రీ కూడా పెట్టేసి ఇంకా రెడీ అయ్యి అనమాట నిన్న ఒక ఫంక్షన్ది పెట్టాను కదా అక్కడికి వెళ్ళాను అనమాట నిన్న సండే రోజు వర్షం పడుతుంది ఇంకా వెళ్ళక తప్పలేదనమాట అందుకోసమే వెళ్ళాల్సి వచ్చింది అక్కడికి అయితే వెళ్ళాము అన్నమాట పొద్దున్నే వెళ్దాం అనుకుంటే ఇంకా ఒకటే వర్షం నుండి మొదలు పెట్టుకుంటే అసలు ఒక్కసారి కూడా తగ్గలేదు ఇంకా అట్లా వెళ్ళి ఇట్లా చేసినాం అంతే తొందరగా ఒక రెండు మూడు గంటలు కూడా ఉన్నామో లేమో ఆ వర్షానికి ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి ఒక రెండు మూడు గంటలు ఉన్నామో లేదో తొందర తొందరగా అయితే చికెన్ అయితే ప్రీపేర్ చేశాడు అనమాట ఇప్పుడైతే ఇంకా గిన్నె పెట్టుకొని ఆయిల్ గిన్నె పోసేసి అందులో ఆనియన్స్ అయితే దెబ్బ దెబ్బ వేసేస్తున్నాను తొందరగా కర్రీ కావాలి మనం పోవాలి ఆడికి వన్ అయింది అనమాట ఫంక్షన్కి వెళ్ళేసరికి వన్ అయింది ఎంత ఫాస్ట్గా చేసేసినా సరే ఇంకా ఓన్లీ రైస్ కర్రీ అయితే మనం తొందరగా అయిపోవు కానీ అట్లా కాదే మనం ఇంకా చేపలు చేసినాం కాబట్టి ఇంకా లేట్ అయిపోయింది అనమాట ఇప్పుడైతే ఆనియన్స్ అయితే మంచిగా ఉడికేసినాయి చూస్తారు కదా ఆనియన్స్ అయితే మంచిగా ఉడికేసినాయి ఇప్పుడైతే అలమిల్లి పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను కొంచెం అలమిల్లి పేస్ట్ వేసుకుంటే గ్రేవీ అయితే మంచిగా వచ్చేస్తా అని చెప్పేసి కొంచెం ఎక్కువగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను అనమాట ఈ వెల్లుల్లి పేస్ట్ మంచిగా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి ఆ తర్వాత అయితే చికెన్ అయితే కడిగేసాను ఇంకా చికెన్ గీడ తొందరగా స్టవ్ పైన వేసేసి ఆ వాటర్ అంతా పోయేంత వరకు కొంచెం ఉడికించుకోవాలన్నమాట లేకపోతే కొంచెం చికెన్ అయితే స్మెల్ అయితే వచ్చేస్తుంది మనం ఎంత అలమిల్లు పేస్ట్ ఎక్కువగా వేసినా ఏం వేసినా సరే మనమైతే ఆ వాటర్ అంతా పోయేంత వరకు మనము చికెన్ని ఈ నూనెలోనే ఉడికించుకున్నాం అనుకో ఇంకా స్మెల్ అనేది అసలు రాదు చికెన్ అయితే మంచి టేస్ట్ వచ్చేస్తుందనమాట ఇప్పుడైతే చికెన్ అయితే నేను కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆ నుండి దగ్గరుండే కలుపుకుంటున్నాను అనమాట మరి ఇంకా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుంటుందేమో ఇంకా వాటర్ ఎక్కువగా వచ్చేస్తుంటాయి అనమాట కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే తొందరగా వాటర్ అనేది వెళ్ళిపోతాయి అని చెప్పేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ని ఇంకా కలుపుకొని కొద్దిసేపు ఆనే ఉంటున్నా ఆలోపు రైస్లోకి నేను బగారా రైస్ చేద్దామని చెప్పేసి అందులోకి మసాలాలు కరివేపాకు పచ్చిమిర్చి అందులోకి అయితే వేసేస్తున్నాను అనమాట ఇంకా ఇప్పుడైతే ఇందులోకి వాటర్ ఇంకా స్టార్ట్ కాలేదు రావడం మూత పెట్టేస్తే మాత్రం వచ్చేస్తాయి అనమాట కొద్దిసేపు అయితే మూత పెట్టేసి పెట్టాను చూడండి వాటర్ అయితే ఎలా వచ్చేసినాయో ఈ వాటర్ ఇంకెంతసేపు అయితే మనము ఉడికించుకోవాల్సిందే ఇదంతా ఉడికేలోపు మనం ఇంకేమన్నా కొబ్బరి పొడిగిన చికెన్లో వేసుకోవాలంటే అది చేసుకోవచ్చు నేనైతే ఇంకా ఇంకేం వేయద్దు అని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా ఈ వాటర్ అయితే మొత్తము దగ్గరికి వచ్చేసినాయి అనమాట దగ్గరికి వచ్చేసినాయి అని చెప్పేసి కొంచెం పసుపు వేసేస్తున్నాను ఇందులోకి ఆ పసుపు వేస్తే కూడా కొంచెం మంచిగా స్మెల్ రాకుండా ఉంటుంది అలాగే వాటర్ కూడా తొందరగా పోతాయి అనమాట చెప్ చెప్పి ఆ పసుపు కూడా వేసేస్తున్నాను అనమాట ఇప్పుడైతే పసుపు వేసేసాను మూత పెట్టేసి పెట్టుకున్నాను ఇంకా దానిని ఊకే కలపెట్టుడు అవుతుంది ఇంకొంచెం వాటర్ ఎక్కువైపోయినాయి ఇంకా పసుపు వేయడం వల్ల కూడా లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల కొంచెం వాటర్ ఎక్కువైపోయినాయి ఇంకా కాగానే కొంచెం తగ్గిపోయినాయి అనమాట మొత్తం ఇంగిపోయిన తర్వాత కారం అయితే సరిపోయేంత అంతా వేసుకున్నాను అలాగే ఉప్పు కూడా సరిపోయే అంత వేసుకున్నాను ఇంకా కొబ్బరి పొడి ఏం వేయట్లేదు కొంచెం మసాలా అయితే ఇంకా కారం ఉప్పు ఈ చికెన్కు మొత్తం పట్టిన తర్వాత మసాలా వేస్తామని చెప్పేసి వేస్తున్నాను అనమాట ఇంకా పొద్దు పొద్దునే గాలి బాగా వచ్చేస్తుంది కిచెన్ రూమ్లకి కిటికీ దగ్గరనే అన్నమాట స్టవ్ అయితే ఇంకా గాలి అయితే బాగా వచ్చేస్తుంది ఇంకా అసలు పొద్దు పొద్దునే వర్షము వర్షము గాలి ఇంకా ఎట్లా వస్తుందంటే వస్తుంది ఇంకా ఒకటే ఆ పొగ అనేది ముందుకే వచ్చేస్తుంది అనమాట చూడండి వాటర్ అంతా ఇంగిపోయినాయి చికెన్లోకి ఇప్పుడు కొన్ని వాటర్ అయితే వేసేసుకున్నాను నేను కొన్ని అంటే ఒక గ్లాస్ వాటర్ వేసేసుకున్నా మరీ ఎక్కువ సూప్ అవసరం లేదు ఒక గ్లాస్ అయితే సరిపోతుందని చెప్పేసి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసుకున్నాను అనమాట పెద్ద గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను వేసుకొని కలిపి మూత పెట్టేసి పెట్టాను ఆలోపు దీంట్లోకి కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టుకుంటే పని అయిపోద్ది అలాగే రైస్లోకి కూడా కొంచెం కొత్తిమీర కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట చూడండి ఆల్రెడీ చికెన్ అయితే కొంచెం దగ్గరికి పడింది ఇంకా అందులోకి అయితే కొత్తిమీర కడిగి వేసేస్తాను అని చెప్పేసి కొత్తిమీర అయితే తెంచి పెట్టుకున్నాను అలాగే మసాలా కూడా అందులోకి అయితే వేసేస్తాను అనమాట కొంచెం గరం మసాలా అప్పుడప్పుడే ఫ్రెష్గా మిక్సీ పట్టాను అనమాట అది కూడా అందులోకి అయితే వేసేసాను ఇంకా తర్వాత రైస్ పక్కకే ఉంది కదా దాన్ని కూడా ఒకసారి కలబెడితే పన్ను అయిపోతుంది అని చెప్పేసి ఆ రైస్ని అయితే కలిపేస్తాను అనమాట ఇంకా చూడండి అక్కడ మిక్సీ ఆ గిన్నెలు అన్నీ ఇంకా స్టవ్ పైన పక్కకి పెట్టేస్తాను ఆ పొయ్యి బండపైన పక్కకి అయితే పెట్టేస్తాను అనమాట ఆ తర్వాత కొంచెం వాటర్ అంతా పోయిన తర్వాత అన్నీ చదువుకుంటారనమాట అనమాట ఆ లోపైతే పైన ఉంచేస్తాను అట్లనే వాటర్తో అందులో పెట్టేస్తే కబోర్డ్స్ కొంచెం ఖరాబ్ అయిపోతాయని చెప్పేసి అందులో స్టీల్ అవి ఉంటాయి కదా అవి కూడా ఖరాబ్ అయితే అని చెప్పేసి అందుకోసమే మొత్తం వాటర్ అంతా పోయిన తర్వాత అప్పుడు నేను ఎక్కడెక్కడ చదివేసుకున్నాను అనమాట కొత్తిమీర అయితే ఇంకా చికెన్లోకి అయితే వేసేస్తున్నాను చాలా సింపుల్గా చికెన్ సూప్ అయితే చేసేసాను అనమాట ఫ్రై చేయమని చెప్పి మా పాప అంటుంది ఇంకా పా ఫ్రై చేస్తే ఇంకా ఊరికే అన్నీ ఉండి కలపెడుతుండాలి మాడిపోతుంటుంది కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకున్నా మాడిపోతూనే ఉంటుంది కారం ఉప్పు అన్నీ వేస్తాం కాబట్టి ఎంత లో ఫ్లేమ్లో పెట్టుకున్నా మాడిపోతూనే ఉంటుంది చికెను ఇంకా నేను ఊరికి వెళ్ళాలని అడావిడితోటి ఇంకా ఫ్రై చేస్తే ఇంకా తినలేరని చెప్పేసి ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ వేస్తాను తీ మళ్ళీ తెప్పించుకోనని చెప్పి వాళ్ళకైతే చెప్పేసాను అనమాట ఆలోపు రైస్ గింట్లో అవుతుందని చెప్పేసి రైస్ కూడా చూసేసాను ఏమో అంటున్నారు మా పిల్లలు అలాగైతే చెప్తున్నాను ఇంకా రైస్ కొత్తిమీర వేసాను కొద్దిసేపు అయితే ఉండని అని చెప్పేసి అలాగే ఉంచేసాను అనమాట కొత్తిమీర వేసేసిన తర్వాత కలిపేసాను ఇంక కొంచమే సూప్ ఉంది మొత్తం అయితే ఇంకిపోయింది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటే ఇంకా చికెన్ అయితే రెడీ అయిపోయింది రైస్ కూడా అయింది ఇంకా తర్వాత తినేస్తే పని అయిపోద్ది ఆ లోపం మా ఊడికి ఏం పని ఉంది ఇంకా ఫ్లిప్కార్ట్లో ఒక షర్ట్ బుక్ చేసాడు కానీ షర్ట్ అయితే చాలా బాగుందనమాట టీషర్ట్ టీ షర్ట్ ఉంది క్లాత్ కూడా అదే వచ్చేసింది కాబట్టి షర్ట్ అయితే బాగుంది ఇంకా అది బుక్ చేసుకుంటూ వాడు అదేందో ఇప్పుడు మనం చూసేద్దాం పొద్దున్నే వచ్చిందనమాట ఇది ఎప్పుడొక షర్ట్ వేస్తుంటాడు వేసుకోవడానికి టీ షర్ట్స్ షర్ట్స్ చెప్పులు కూడా అన్నీ బుక్ చేసుకుంటాడు అనమాట ఏది అవసరం ఉంటుంది అది ఇంకా అది కవర్ అయినా కట్ చేసిన తర్వాత ఎలా ఉందో చూద్దాం మనం ఇప్పుడు టీ షర్ట్ లాగుంది అది అయితే నేనైతే చూశాను కాబట్టి చెప్తున్నాను అనమాట ఇప్పుడు చూడండి ఈ కలర్ నాకేమో నచ్చింది కానీ వాడికి వేసుకుంటే ఎలా ఉంటుందో అనుకుంటున్నా చూడాలి వేసుకున్నాక తర్వాత చూడాలి ఆ షర్ట్ ఎట్లా ఉంటుందో టీ షర్ట్ టైప్ ఏ ఉంది క్లాత్ అయితే మంచిగా ఉంది మెత్తగా ఉంది క్లాత్ అయితే చాలా బాగా వచ్చింది షర్ట్ లానే ఉంది కిందికి అయితే బటన్స్కి ఏం లేవు కి ముందుకు ఓన్లీ హ్యాండ్స్కి మాత్రం బటన్స్ లేకుండా ముందుకు మాత్రమే బటన్స్ వచ్చేసినాయి అనమాట ఇలా వచ్చేసింది చూడండి ఇలా ఉంది మొత్తం టీషర్ట్ క్లాతే హ్యాండ్స్కి మాత్రం ఇలా మామూలుగా టీ ఎట్లా వచ్చేస్తే ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్కి వచ్చేసింది అనమాట ఈ కలర్లో ఉంది బ్లూ అండ్ బ్లూ అంటారా దీనిని రిన్ సబ్ కలర్ అంటారు అలా ఉందన్నమాట వేసుకుంటే ఎలా ఉంటుందో చూసారు కదా ఇక్కడ బటన్స్ లేవని చెప్పాను కదా అలా ఉంది టీ షర్ట్ క్లాత్ కాబట్టి బాగానే ఉంటుంది పా ఒక ఐదారు సార్లు వండుకున్నా కానీ మనకైతే ఈ షర్ట్ అయితే ఏం ఖరాబ్ కాదని చెప్పేసి నేనైతే అనుకుంటున్నానో వాడేలా ఉంచుకుంటాడు వేసుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఆ డ్రెస్ గురించి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఇంతేనండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం